ఇక వేములవాడ పర్యటనలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్‌లో చూద్దాం. నెల రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా, కరోనా పెరిగి కొంత వర్కర్స్ దొరకకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడ్డా కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేసిన కలెక్టర్ గారికి, డాక్టర్ మహేష్ గారికి, ఇంకా ఇతర సిబ్బంది మొత్తానికి కూడా ఎవరెవరైతే ఇందులో కష్టపడ్డారో, గత నెలన్నర రోజులుగా డాక్టర్ మురళి గారికి, ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొత్తానికి చాలా సంతోషం. ఈరోజు వంద పడకల ఆసుపత్రి వేములవాడలో ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కరోనా వేవ్ ఏదైతే ఇప్పుడు రెండో వేవ్ ఏదైతే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నామో, ఈ ఆసుపత్రి ప్రారంభించుకోవడంతో ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 500 పడకలు మనకు అందుబాటులోకి వచ్చినట్టయింది. దీనివల్ల కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతూ ఉంది నిజానికి, కానీ ఏమన్నా మళ్ళీ పెరిగినా, పెరిగే అవకాశం ఉన్నా తప్పకుండా ధీటుగా ఎదుర్కోవడానికి, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, హైదరాబాద్ మీదనో కరీంనగర్ మీద ఆధారపడకుండా మన జిల్లాలోనే మంచి వైద్య సదుపాయాలు అందించడానికి ఒక చక్కటి అవకాశం మనకు లభించిందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు వైద్య సదుపాయాలు సేవల పరంగా చూసినట్టయితే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో ఎన్ని ఐసీయూ బెడ్స్ అయితే ఉన్నాయో అంతే స్థాయిలో ఈరోజు 12 ఐసీయూ బెడ్స్ని మనం వేములవాడలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్లలో ఏ రకంగానైతే ఒక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకున్నాం ఎల్ఓటి 40 లక్షల రూపాయలతో, వేములవాడలో కూడా 15-20 రోజుల్లో ఈ ఆసుపత్రికి కూడా అట్లాంటి సౌకర్యాన్ని ఒక 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా తొందరగా అందుబాటు ఆక్సిజన్ కొరత శాశ్వత ఆక్సిజన్ ప్రాబ్లం అనేది, ఆక్సిజన్ షార్టేజ్ అనేది లేకుండా తప్పకుండా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మందుల పరంగా చూస్తే అన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి, దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కరోనా ట్రీట్మెంట్లో వాడుతున్న ప్రతి మందు, అది ఇప్పటికే మనం ఇంటింటి సర్వే పూర్తి చేసాం, 2 సార్లు పూర్తి చేసినాం జిల్లాలో. 3900 మందికి మెడికల్ కిట్స్ కూడా ఇచ్చాము. తద్వారా కూడా హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారు వెంటనే ఆ మందులు వేసుకోవడం ద్వారా 5-6 రోజుల లోపలనే నియంత్రణలోకి పరిస్థితి వచ్చే విధంగా ఆ రకమైన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 2 సార్లు హౌస్ టు హౌస్ సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. హాస్పిటలైజేషన్ ఒకవేళ అవసరమైతే, ఆసుపత్రిలో చేరడం అవసరమైతే దానికోసం కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత ఏమేం కావాలో అవన్నీ కూడా పెట్టుకున్నాం. ఈ మధ్యన కొత్తగా కనబడుతున్న బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని, ఏవైతే కోవిడ్ వచ్చి, కరోనా వచ్చి నయమవుతున్న దశలో సెకండరీ ఇన్ఫెక్షన్ రూపంలో వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విశ్వ ప్రయత్నాలు చేసి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. 1-2 మందులు కొంత షార్టేజ్ ఉంటే దానికి సబ్స్టిట్యూట్గా ఏం వాడాలో కూడా ఇప్పటికే వైద్యులు, మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారందరూ కూడా కూర్చొని వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం యాంటీ ఫంగల్ డ్రగ్స్ కూడా అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా, బ్లాక్ ఫంగస్ విషయంలో, వైట్ ఫంగస్ విషయంలో ఎవరు భయపడాల్సిన పని కూడా లేదు. ఇవన్నింటికి తోడు కరోనాకి శాశ్వత పరిష్కారం, శాశ్వత నివారణ వ్యాక్సినేషన్. అల్టిమేట్గా వ్యాక్సినేషన్ చేస్తేనే మనకి రేపటి రోజున ఈ వ్యాధి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా మీ అందరికి తెలుసు, సాధ్యమైనంత వేగంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే, మనం నిజానికి ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు మనమే తయారు చేస్తున్నాం. టుడే హైదరాబాద్ ఈజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కానీ దురదృష్టం ఏంటి అంటే, మన దగ్గర తయారయ్యే వ్యాక్సిన్ కూడా సప్లై సెంట్రలైజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం మొత్తం సెంట్రలైజ్ సప్లై చేయడం వల్ల, మొత్తం స్టాక్ అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల 85% ఉత్పత్తిని తన ఆధీనంలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అది భారత్ బయోటెక్ తయారు చేసే కోవాక్సిన్ కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే కోవిషీల్డ్ కావచ్చు. 85% మాకే ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రాలకు అందులో పాత్ర లేకుండా పోయింది. మిగిలిన 15% ఏదైతే ఉందో దానిలోనే రాష్ట్రాలు కొనుక్కోవాలి, దానిలోనే ప్రైవేట్ ఆసుపత్రులు కొనుక్కోవాలని చెప్పి వారు ఒక నిబంధన పెట్టినారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కూడా కేంద్రానికి 150 రూపాయల రేటు,
రాష్ట్రం అయితే 400 లేదా 300 రూపాయలని రేట్ పెట్టడం, ప్రైవేట్ వాడైతే 1200 రూపాయలని రేట్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ లాభాలు ఆర్జించుకోవాలి, వాళ్ళు కూడా కష్టపడి తయారు చేశారు వ్యాక్సిన్ కాబట్టి. ఆ మిగిలిన 15% ఏదైతే ఉందో, 85% కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది బోను, మిగిలిన 15% ఏదైతే ఉందో అందులో వాళ్ళు కూడా ఎక్కువ మేరకు లాభాలు ఆర్జించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాలకు కొంత ఇచ్చినప్పటికీ ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు ఒక అసాధారణమైన గ్యాప్, అంటే ప్రజలు రెడీగా ఉన్నారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి, డిమాండ్ ఏమో అధికంగా ఉంది, కానీ దురదృష్టం ఏంటంటే సప్లై లేదు. మనం మొదటి దశలో మొదటి వేవ్ వచ్చిన తర్వాత మన భారతదేశం నుండే చాలా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసినాం. అప్పుడే కనుక ఒక ముందు చూపుతో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కనుక ఒక నిర్ణయం తీసుకొని వ్యాక్సిన్లు మాకే కావాలని చెప్పి ఎక్కడికి పంపకుండా ముందు మన దగ్గర ఆపింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ అల్టిమేట్గా ఉన్న పరిస్థితిని ఎదుర్కోవాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు 122,000 మందికి మనం ఇప్పటికే వ్యాక్సిన్లు వేయడం జరిగింది. అందులో హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. 45 ఏళ్ల పైబడ్డ వాళ్లకు 60,000 మందికి దాదాపుగా మొదటి డోసు వేసుకున్నాం. రెండవ డోసు 6,370 మందికి. మొత్తం చూసినట్టయితే ఫస్ట్ డోస్ 108,230 మందికి అవుతే రెండవ డోసు ఒక 13,000 మందికి అయింది, 13,828. మొత్తం చూస్తే 122,000 మందికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ మన జిల్లాలో అయింది. దీన్ని ఇంకా పెంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రయత్నం చేసి వ్యాక్సిన్ సప్లై పెంచి మనం గ్లోబల్ టెండర్స్ పిలిచాము ఇప్పటికే వ్యాక్సిన్కి 1 కోటి డోసుల కోసం. దానికి కూడా సానుకూల స్పందన వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా నిరంతర సంప్రదింపులు జరపడం వల్ల వ్యాక్సినేషన్ కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. హోప్ఫుల్లీ అది కూడా వస్తే మనకి ఈ సంవత్సరం చివరి లోపల మొత్తం అందరినీ వ్యాక్సినేట్ చేయాలని ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నాం. నా డాక్టర్స్తో నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, దీస్ ఆర్ టఫ్ టైమ్స్, మీ గొప్పతనాన్ని, మీ సేవలని, మీ అంకిత భావాన్ని ఈరోజు దేశం కాదు ప్రపంచం మొత్తం గుర్తించింది. వాళ్ళందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. పేషెంట్ ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఒక విపత్కర పరిస్థితిలో వచ్చిన పేషెంటు మళ్ళీ ఇంటికి పోయేనాడు మీకు చేతులెత్తి దండం పెట్టి మీ అందరినీ కూడా అభినందించి పోయే పరిస్థితి, దానికి మించిన ఒక గ్రాటిఫికేషన్ ఇంకేది ఉంటుందనేది నేనైతే అనుకోను. ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొత్తం విశ్వ మానవాళి ఎదుర్కొంటున్న ఈ ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కొని మీరు కనుక వాళ్ళని ఇంటికి పంపిస్తే దానికి మించిన సాటిస్ఫాక్షన్ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ టీమ్ కానీ ఇంకోటి ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ప్రామిస్ యూ, మీకు సిరిసిల్ల ఆసుపత్రిలో ఏ రకమైన సౌకర్యాలు అయితే అక్కడ ఉన్నాయో, ఏ రకమైన సదుపాయాలు అయితే ఉన్నాయో డాక్టర్లు కానీ ఇతర సిబ్బంది కానీ, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా రెప్లికేట్ చేస్తాం. అక్కడే ఉందో ఇక్కడ అదే ఉంటుంది తప్ప వేరే ఉండదు. ఇతర స్టాఫ్ కానీ మీకు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇంకోటి కానీ, వాట్ ఎవర్ ఈస్ బీంగ్ గివెన్ దేర్ ఇట్ విల్ బి గివెన్ హియర్. అయితే ఇక్కడ ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పి మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చెప్తున్నారు, ఇంకా ఇతర డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు, నెంబర్స్ కూడా కనబడుతున్నాయి, ట్రెండ్ కూడా కనబడుతుంది. కానీ అది మనం ఫస్ట్ వేవ్ని ఇట్లాగే తీసుకున్నాం, అయిపోయింది ఇంకా మళ్ళీ రాదేమో అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా వచ్చిందో మనం చూసినాం. మీరు స్పానిష్ ఫ్లూని కూడా చూస్తే 3 వేవ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కూడా డాక్టర్స్, ఇంకా ఇతర సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారు, ఎపిడెమియాలజిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే, 3rd వేవ్ కూడా రావచ్చు అని చెప్తున్నారు. నా విజ్ఞప్తి మీతో ప్రత్యేకంగా పీడియాట్రిషియన్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ మురళీధర్ గారు కానీ ఇంకా ఇతర డాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, ఐ రిక్వెస్ట్ యూ పర్టికులర్లీ ఎస్పెషలీ ద పీడియాట్రిషియన్స్, ఎందుకంటే ఇప్పటివరకు పిల్లలకి ఎక్కువ రాలేదు. కానీ పిల్లలకి ఎక్కువ వస్తే మళ్ళీ మనందరం కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే ఏమైనా చెప్తే వింటారు, పిల్లలు ఏం చెప్పినా చిన్న చిన్న పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకు అర్థం కాదు, మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము, చాలా విపరీతమైన పరిణామాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి, ఒక చిన్నపిల్లడికి వచ్చిందంటే ఇంట్లో మళ్ళీ అందరికీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పర్టికులర్లీ ఆల్ ద డాక్టర్స్ హియర్, 2 డెడికేటెడ్ పీడియాట్రిక్ వార్డ్స్ కూడా డెవలప్ చేద్దాం, అది అవుట్ సైడ్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ప్రస్తుతం సిహెచ్సి ఏదైతే వేముల వార్డులో ఉందో అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి, లెట్ అస్ కన్వర్ట్ దట్ సిహెచ్సి ఇన్ టు అ డెడికేటెడ్ పీడియాట్రిక్ వార్డ్. దాన్ని 30 పడకల 50 పడకల ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి, చేసి అక్కడ ఏమేమి కావాలి, ఆక్సిజన్ ఏం కావాలి, పిల్లలకి వేరే రకమైన మాస్కులు కావాలి, వేరే రకమైన ఆక్సిజన్ మాస్కులు కావాలి, నార్మల్ మాస్కులు కావాలి, ఇంకేమేం కావాలి, ఐఎమ్ నాట్ అ డాక్టర్ ఐ డోంట్ నో, ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ కావాలని చెప్తున్నారు పిల్లలకి, మరి అట్లాంటివి ఏమేం కావాలో ఐ హావ్ రిక్వెస్టెడ్ కలెక్టర్ టు హోల్డ్ అ మీటింగ్ టుమారో. రేపు వేములవాడలో 50 పడకల ప్రత్యేక పిల్లల కోసం, ఎన్ఐసియు అంటారా ఏమంటారో నాకు తెలియదు, పిల్లల కోసం ఒక పీడియాట్రిక్ వార్డు అనేది మాత్రం తెలుసు, అది చేయండి. సిరిసిల్లలో కూడా సేమ్ థింగ్, అక్కడ కూడా 50 పడకల
ప్రత్యేక కేంద్రం పిల్లల కోసం ఇప్పటి నుంచి తయారు చేద్దాం. జూన్ మాసంలో ఈ రెండు పనులు అయిపోవాలి. సాధ్యమైనంత వేగంగా తయారు చేసి పెడదాం. ఒకవేళ వస్తే విల్ బి ప్రిపేర్డ్, రాకపోతే మంచిది, విల్ బి సేఫ్. సో మై రిక్వెస్ట్ ఇస్ అండ్ ఆల్సో బీ ప్రిపేర్డ్ టు ఎన్రోల్ ఎనీబడి ఎల్స్ దట్ కుడ్ బి ఎ స్పెషలిస్ట్ ఇన్ చైల్డ్ కేర్. ఇంకెవరైనా ఉంటే కూడా ప్రత్యేకంగా బయట వారిని కూడా ఎన్రోల్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ కూడా ఏమంటే, నేను హెల్త్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడుతున్నాను, బయట దేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే వాళ్ళని కూడా ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో మనం వీ కాన్ బి లుకింగ్ అట్ వేర్ సంబడీ స్టడీ. అట్లా ఎంతమంది ఉన్నారో జిల్లాలో అది కూడా ఎన్యూమరేట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే బయట దేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు, వాళ్ళని కూడా అవసరం అయితే ఇఫ్ నీడెడ్ విల్ టేక్ హెల్త్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీస్ పర్మిషన్, విల్ బ్రింగ్ ఇట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ నోటీస్ అండ్ ఆల్సో ఎన్రోల్ దెమ్. సో ప్లీజ్ ఎన్యూమరేట్ హౌ మెనీ సచ్ కేసెస్. ఎక్సలెంట్. ఇంకొక మాట ఏమంటే, ఐసోలేషన్కి ఎందుకో మనం సెంటర్స్ పెట్టినా దానికి పెద్దగా స్పందన రావడం లేదు. హోమ్ ఐసోలేషన్ ఇష్టపడుతున్నారు తప్ప మనం పెట్టే ఐసోలేషన్ సెంటర్ విషయంలో పెద్దగా స్పందన రాలేదు. గతంలో ఫస్ట్ వేవ్లో వచ్చింది, సెకండ్ వేవ్లో అంత రాలేదు. అందుకే కలెక్టర్ గారు ఏమంటున్నారంటే, టెలిమెడిసిన్ కూడా, పిల్లలు ఒకవేళ ఎవరైనా పేషెంట్ ఎవరైనా ఒకవేళ నేను ఇంట్లోనే ఉంటాను కానీ అవసరమైతే డాక్టర్లని నేను టెలిమెడిసిన్ ద్వారా సంప్రదించాలి అనుకుంటే దానికి కూడా సిద్ధం చేశాము, ఇప్పటికే రెడీ అయ్యి స్టార్ట్ అయిందని చెప్తున్నారు, స్టార్ట్ అయిందని చెప్పారు. వేములవాడలో కూడా స్టార్ట్ చేయండి. రిక్వెస్ట్ యూ రౌండ్ ద క్లాక్ వేములవాడలో కూడా ఇక్కడ కూడా ఒక సెంటర్ మన హాస్పిటల్లోనే పెట్టి ఇక్కడ నుంచి కూడా టెలికన్సల్టేషన్ కూడా మీరు పెడితే, ఎందుకంటే మీరు మూడు షిఫ్ట్లో ఎట్లాగో పనిచేస్తారు, మీరు ఆ షిఫ్ట్లో ఉండే డ్యూటీ డాక్టర్ ఎవరో ఒకరిని అసైన్ చేసి పర్టికులర్ అవర్స్ ఇచ్చి పేషెంట్స్ని ముందే మీరు లైనప్ చేసి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా రెడీగా ఉండేటట్టు అది కూడా ప్లాన్ చేసి. ఐ నో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ లోడ్ ఆన్ ద డాక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్, బట్ వీఆర్ గోయింగ్ త్రూ అన్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్. దిస్ ఇస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్. ఐ హోప్ యూఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్, ఐ హోప్ యూఆర్ ఆల్ సేఫ్. ఎందుకంటే మనకు ఫస్ట్ వేవ్లో ఇంకా ఏమి తెలియదు అన్నాడు, వీఆర్ లిటరలీ గ్రోపింగ్ ఇన్ ద డార్క్. కానీ అక్కడ నుంచి ఈ రోజు మనం అట్లీస్ట్ మనకు తెలుసు, ఎర్లీ డిటెక్షన్ ఉంటే గ్యారంటీ పేషెంట్ బతుకుతాడు అనే నమ్మకం ఉంది. లేట్గా డిటెక్ట్ అయితేనే డేంజర్ అనేది కూడా తెలుసు మనకి. కోమోబిలిటీస్ లేకపోతే డెఫినెట్గా బతికించవచ్చు అని తెలుసు. కాబట్టి ఈ మనకు అప్పటికిప్పటికి నాలెడ్జ్ కూడా పెరిగింది, పోయిన మార్చికి ఇప్పటికి. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ కైండ్లీ ఫోకస్ ఆన్ ఎన్షోరింగ్ దట్ ఎవ్రీ అవైలబుల్ రిసోర్స్ ఎట్ యువర్ డిస్పోజల్ ఈజ్ యూటిలైజ్డ్. ఉదాహరణకి 2DG అనేది కొత్త మందు వచ్చింది, వస్తుంది, ఇంకా ట్రయల్ స్టేజ్లో ఉందో లేకపోతే ఇప్పుడే 10,000 శాషస్ ఏదో రిలీజ్ చేసేవారు. ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, ఇప్పుడు మూలనపిరావిర్ కూడా థర్డ్ ఫేజ్ ట్రయల్ నడుస్తుంది అన్నారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా ముందే మీరు చెప్తే మాకు, వీఆర్ నాట్ డాక్టర్స్, వీఆర్ నాట్ మెడికల్ ప్రొఫెషనల్స్, నైదర్ మీ నార్ మై కలెక్టర్, మీరు ముందే చెప్తే ఇవన్నీ కూడా మనం తెప్పించుకోవాలి, పొజిషన్ చేసి పెట్టుకోవాలి, లెటర్స్ యూజ్ దెమ్ ఇయర్ అని మీరు అంటే డెఫినెట్గా మీకు లాభం జరుగుతుంది, హాస్పిటల్కి మీరు సదుపాయాలు అందించే దానిలో మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా పేషెంట్లను కాపాడమనే తృప్తి ఉంటుంది. ఇంకా కొన్ని ఏమో మీరు చూస్తే తీసేస్తున్నారు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నుంచి, ప్లాస్మా హ్యాస్ బీన్ టేకెన్ అవుట్. ఇఫ్ సమ్ పేషెంట్ ఆఫ్ యువర్ ఆస్క్స్ ఫర్ ప్లాస్మా ఆల్సో యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దెమ్ ఇట్ హస్ బీన్ టేకెన్ అవుట్, సో వద్దు. నిన్న మొన్న నేను చూశాను WHO రెమ్డెసివిర్ కూడా వద్దంటున్నారని చూశాను. ఇట్లాంటివి మీరు మాకు అడ్వైజ్ చేయాలి, సూపరింటెండెంట్స్, DMHO మీరు మాట్లాడుకొని మాకు మీరు అడ్వైజ్ చేయండి. ఏది మీ DPH ఎట్లాగో మీకు చెప్తారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లాగో చెప్తారు, కానీ మీరు ఇఫ్ యూఆర్ అప్ టు డేట్ అండ్ మీరు ఫలానా మందు వస్తుంది మన దగ్గర తెప్పించండి, మినిస్టర్ గారు నాకు చెప్పినా కలెక్టర్ గారికి చెప్పినా ఐల్ బీ హ్యాపీ టు సమ్హౌ ప్రొక్యూర్ ఇట్ అండ్ గెట్ ఇట్ యూ. మీకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా కొన్ని మన ఎమ్మెల్యే గారు పంపించారు, రమేష్ బాబు గారు ఒక 15 జర్మనీ నుంచి, ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ జర్మనీ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ లెట్ అస్ ఆల్సో ట్రై అండ్ గెట్ దట్. కాబట్టి మై రిక్వెస్ట్ యూ వన్స్ అగైన్ ఇస్ వీఆర్ గోయింగ్ త్రూ అన్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్, ఇందులో యూజ్ ఆల్ యువర్ రిసోర్సెస్, యూజ్ ఆల్ యువర్ కేపబిలిటీస్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ యూ నీడ్ టు మేక్ యువర్ పేషెంట్స్ లైఫ్ ఈజియర్ అండ్ యువర్ లైఫ్ ఈజియర్ మీరు దయచేసి మాకు చెప్పండి, కలెక్టర్ గారికి చెప్పండి, నాకు చెప్పండి, ZP చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారికి చెప్పండి, ఎవరికి చెప్పినా మేము డెఫినెట్గా వెంటనే తెప్పించే ప్రయత్నం చేస్తాము. బట్ ఐ ఎక్స్పెక్ట్ యూ ఆల్ ఆఫ్ యూ పర్టికులర్లీ దోస్ హూ హావ్ బీన్ న్యూలీ రిక్రూటెడ్ టు రియలీ పుట్ ఇన్ ఆల్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ హెల్ప్ సేవ్ యాజ్ మెనీ లైఫ్స్ ఎస్ పాసిబుల్ వేములవాడ. థ్యాంక్ యూ డాక్టర్ మహేష్ అండ్ డాక్టర్ మురళి ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ క్విక్లీ. అండ్ ఐ హోప్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 50 బెడెడ్ స్టార్ట్ అవుతుంది, 100 పడకలు కూడా మీరు రాబోయే 15-20 రోజుల్లో వెళ్ళిపోవాలి, ఫుల్ కెపాసిటీకి వెళ్ళాలి. ఆక్సిజన్ ప్లాంట్ కూడా రాబోయే 15-20 రోజుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. మీరు ఈ లోపల ఎంత ఏమైనా చిన్న చిన్న ల్యాక్యునస్ ఉంటే కూడా, ఎందుకంటే టీథింగ్ పెయిన్స్ ఉంటాయి, కొత్తది ఏది స్టార్ట్ చేసినా బాలారిష్టాలు టీథింగ్ పెయిన్స్ ఉంటాయి, ఇనీషియల్ కష్టాలు ఉంటాయి కొన్ని, ప్లీజ్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ బై దెమ్. సరే వాళ్ళొకరు వీళ్ళొకరు మాట్లాడతారు, పనిలేని వాళ్ళు
ఆడవాడు విడవాడు మాట్లాడుతూ ఉంటాడు, వాటిని పట్టించుకోకండి. డోంట్ గెట్ ఇంపాక్టెడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎనీ ఆఫ్ దట్. మనం ఎంత బాగా చేసినా దిస్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఎంత బాగా చేసినా ఒకటి చిన్న తప్పు జరిగితే కూడా దాన్ని గ్లో పెద్దగా చేస్తూ పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాటిని పట్టించుకోకండి, వాటికి భయపడకండి. డూ యువర్ బెస్ట్, మీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టండి. మీకు అండగా ప్రభుత్వం ఉంది, గుర్తుపెట్టుకోండి. వేములవాడ ప్రజలు మీకు శాశ్వతంగా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, లెట్స్ గో విజిట్ సిహెచ్సి క్విక్లీ, వాట్ వీ కెన్ డూ ఎట్సెట్రా, దెన్ ఐల్ పుష్ ఆఫ్ టు సిర్సిల్. థ్యాంక్ యూ. Thank you once more.